पश्चिम गोदावरी जिला भीमवरम नुंडी नरसापुरम वेले मार्ग में ताडेरु गुनुपूडी साउथ ड्रेन पै वंतेन शिथिलमै रेंडु संवत्सरालु पैबडिंदी। 2020 संवत्सरं जुलाई नेललो ओक भारी वेहिकल ई वंतेन मीद नुंडी वेलडंतो ई वंतेनकु होल पडिंदी। अप्पटिकी वंतेन शिथिलं कावडंतो पैगा रंध्रं पेद्ददिगा पडडंतो राकपोकलु निलिपिवेशारु। ताडेरु वेंप ग्रामाल दातल सहकारंतो सुमारु 4 लक्षल खर्चुतो चिन्न चिन्न वाहनालकु ऐरन् रेकु वेसि राकपोकलनु सागिस्तुन्नारु। अत्यवसर प्राणापाय स्थितिलो उन्नप्पुडु अंबुलेन्स् रावालंटे दिक्कु लेक चेतुल मीद तीसुकोनि वेळ्ळि वंतेन दाटिंचिन तर्वात अंबुलेन्स् एक्किंचाल्सि वस्तोंदि। कोंपलु तगलबडिपोतुन्न फैर् इंजिन् वच्चे परिस्थिति लेदु। रोजु ई वंतेनपै स्कूल्स् कालेजी विद्यार्थिनि विद्यार्थुलतो पाटु కొన్ని వందల నుండి వేల మంది ఈ వంతెనపైనే ప్రయాణం చేస్తున్నారు। స్కూల్ బస్సులు రాక విద్యార్థులు నాన అవస్థలు పడుతూ ఉంటారు। గ్రామాలకు ఏ గ్రామాలకు ఒక మనిషికి హార్ట్ కంప్లైంట్ వచ్చినా గానీ లేదంటే ఫైర్ జరిగినా గానీ ఒక ఫైర్ ఇంజిన్ ఎల్లేదట్టి ఫెసిలిటీస్ లేదు, అలాగే ఒక అంబులెన్స్ ఎల్లట్లేదు। దీనికోసం మనం ఎంత ఇబ్బంది పడ్డా ఒక ఏమీ కదలట్లేదు। నేను కోరుకునేది ఒకటే, బిడ్జ్ చేయించమని గవర్నమెంట్ వారిని అలాగే మా స్థానిక ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం। భీమవరం నరసాపురం పాలకొల్లు నియోజకవర్గాలకు చెందిన ప్రజల రవాణాలో ఈ రోడ్డు కీలక పాత్ర వహిస్తోంది। 2 సంవత్సరాలు దాటిన ఈ వంతెన పనిచేయకపోవడంతో 20 కిలోమీటర్ల దూరం వరకు అదనంగా ప్రయాణాలు చేయాల్సి వస్తోంది। ఇల్లు నిర్మించుకోవాలంటే కంకర ఐరన్ సిమెంట్ ఇసుక ఇటుక వంటి మెటీరియల్స్ తెచ్చుకోవాలంటే భీమవరం నుండి పాలకోడేరు మండలం శృంగ వృక్ష మీదుగా తిరిగి రావాల్సిందే। ముఖ్యంగా వరి రైతులు ఆక్వా రైతులు రవాణాకు అదనపు పెట్టుబడులతో అష్ట కష్టాలు పడుతున్నారు। గ్రామాల నుంచి రోజు విద్యా వ్యాపార ఉపాధి అవసరాల కోసం అనేక మంది మరి రాకపోకలు సాగిస్తుంటారు ఈ బ్రిడ్జి మీంచి। ముఖ్యంగా విద్యార్థులు స్కూల్ కి వెళ్ళాలంటే ఇలా చదువుకోవాలంటే ఈ వంతెన మీదగా వేరే మార్గం అయితే పూర్తిగా లేదు। ఈ వంతెన మీదకి ఈ బస్సులు వెళ్ళవలసిన పరిస్థితి ఉంది। మరి గత 2 సంవత్సరాలుగా 2020 నుంచి ఈ రోజు వరకు కూడా ఈ వంతెన లేకపోవడం వల్ల మరి కొంతమంది విద్యార్థులు అయితే విద్యని మానేసిన సందర్భాలు ఉన్నాయి। నూతన వంతెన నిర్మాణం కోసం ఆర్ఎన్బి అధికారులు 1.90 కోట్ల అంచనాలతో టెండర్లు పిలిచారు। ఒక కాంట్రాక్టర్ వచ్చి తాడేరు గురుపూడి సౌత్ డ్రైన్ అటువైపు ఇటువైపు కొన్ని లక్షల రూపాయలతో భారీ సిమెంట్ దిమ్మెలు ఏర్పాటు చేశారు। కానీ ఆ కాంట్రాక్టర్కు ఏమైందో తెలియదు, కానీ పని మధ్యలోనే వదిలి వెళ్లిపోయారు। కాంట్రాక్టర్ నిర్మించిన సిమెంట్ దిమ్మెల మీది నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారులు రోడ్డు వేసుకొని దర్జాగా లేఅవుట్ స్థలాలు అమ్ముకుంటూ వ్యాపారం చేసుకుంటున్నారు। ఇరిగేషన్ అధికారులు కానీ ఇటు ఆర్ఎన్బి అధికారులు కానీ ఏమీ పట్టనట్టుగా నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్నారు। 2 దఫా మళ్లీ టెండర్లు పిలిచారు, సీన్ రిపీట్ 3వసారి పిలిచారు, అయినా రాకపోవడంతో ప్రత్యేక నిధి ప్యాకేజీ మళ్లిస్తున్నట్టు ఆర్ఎన్బి అధికారులు చెప్పారు। కేవలం ఈ చిన్న వంతెన నిర్మాణం చేయబడితే ఆ సొమ్ములు వస్తాయో రావో అన్న భయంతో కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి నెలకొంది। భీమవరం నుండి మత్స్యపురి మీదుగా నరసాపురానికి వెళ్లే రోడ్డు భీమవరం పాలకొల్లు నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 30 గ్రామాలకు ప్రధాన రహదారి ఉంది। నరసాపురం భీమవరం డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తూ ఉండేవి। 2020 సంవత్సరంలో తాడేరు గురుపూడి సౌత్ డ్రైన్ పై ఉన్న ఈ వంతెన శిథిలమైపోవడంతో ఆర్టీసీ బస్సుల రాకపోకలు ఆగిపోయాయి। అప్పటి నుంచి ఆయా గ్రామాల ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి। తాడేరు రోడ్డులో ఉన్న వంతెనను వెంటనే నిర్మాణం చేపట్టాలని జనసేన టీడీపీ సిపిఎం సిపిఐ పార్టీలు గతంలో వంతెన వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు। దానికి దిగువన 30,000 మంది ప్రజలు మీకు ఓట్లేసే ప్రజలు ఆధారపడి ఉన్నారు। మా స్థితిగతులు ఈరోజు ఆక్వా రైతు వ్యాపార పరంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు। ఆక్వా కల్చర్ మెయిన్ భీమవరం ఆక్వా జోన్ అయిపోయింది। ఆక్వా కల్చర్ మెయిన్ ఈరోజు ఆక్వా చెరువులకు ఒక చెరువుకి మేత బస్తా రావాలంటే ఆ మేత బస్తాను తీసుకురావాలంటే చుట్టూ తిరిగి 30-40 కిలోమీటర్ల నుంచి తీసి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది। అసలు ఎన్ని బాధలు పడుతున్నాం అనే విషయం దేవుడికే తెలియాలి। మీరు ఒకరోజు ఎమ్మెల్యే గారు రండి, ఓ రోజు తాడేరు వంతెన దగ్గర మీరు కూర్చోండి, మీకు తెలుస్తుంది అక్కడ ఎంతమంది బాధలు పడుతున్నారు ఏం పడుతున్నారు। అధికారులు రోడ్డుపై వంతెన త్వరగా నిర్మించాలని తమ బాధలను తీర్చాలని ప్రజలు వేడుకుంటున్నారు। చూడాలి మరి ఈ సంవత్సరమైనా వారి పరిష్కారం గట్టెక్కేలా మన తరపున కోరుకుందాం।